కాసేపట్లో ఖమ్మం చేరుకొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మంకు రానున్నారు రైతు గోసా బీజేపీ భరోసా సభలో పాల్గొననున్నారు సభ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు అమిత్ షా ఖమ్మం బీజేపీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం తరలి వెళ్తున్నారు వరంగల్ హన్మకొండ జిల్లాల నుంచి బస్సులు కార్లు బైకులపై సభకు తరలి వెళ్తున్నారు బీజేపీ కార్యకర్తలు సభకు వెళ్ళే వాహనాలను బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రారంభించారు వరంగల్ నుంచి మరిన్ని డీటెయల్స్ అశోక్ అందిస్తారు రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఖమ్మంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున వరంగల్ నుంచి తరలిస్తున్నారు ఎక్కడి నుంచి తరలిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ గారు చెప్పండి సరే ఎంత మంది తరలుతున్నారు ఎక్కడికి ఎక్కడి నుంచి వెళ్తున్నారు వరంగల్ జిల్లా నుండి ఖమ్మంకు పెద్ద ఎత్తున దాదాపు జిల్లా నుండి 20,000 మంది బయలుదేరుతున్నాము అదే రైతు గోసా बीजेपी भरोसा ओक कार्यक्रम की पेद प्रजु बेरुतर इकड़े का राष्ट्र नलदिड़ राष्ट्र नलदिड़ वस्तु अदे विधा केवल बीजेपी कार्यकर्ता अंदर एदे भारतीय जनता पार्टी आश्रो भारतीय जनता पार्टी बलपरचे अंदर एन बैलदेर अंदर को मंदिर मेधाजु अमित षा गारी संरक्षण में जॉन अवतर का बट्टी वाली मेमंदर भारतीय जनता पार्टी का स्वागत पल्तू पेद तरली रहा इकड्च वरंगल बैलदेरुना మేదావులు కావచ్చు విద్యావంతులు కావచ్చు ఎవరెవరు వెళ్తున్నారో ఎంత మంది వెళ్తున్నారు ఇంకా మా అధిష్టానం పూర్తిగా పేర్లు ప్రకటించుకుంటా వేదికపైన చూపెడతామో రాండి అనేది మాకు కూడా ఉన్నది పెద్దతన అయితే దాదాపు 20 నుంచి 25 మంది డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు అంటే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సర్పంచులతో పాటు దాదాపు సుమారు 20-25 మంది కూడా ఈ రోజు అమిత గారి సమక్షంలో ఖమ్మంలో పెద్దతన జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు బయలుదేరారు సరే సభకు రైతుల ద్వారా ఎట్లాంటి భరోసా కల్పించారు రైతులకు ఇయాల అమిత్ షా గారి ద్వారానే డిక్లరేషన్స్ ఉంటాయి వాళ్ళు టోటల్ గా కానీ మీన్ చెప్పుడు కాదు తనతోనే చెప్పాలి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ ఏమేం చేస్తాం ఏమేమి రైతులకు లాభం అవుతుంది అన్నది పెద్దలు అమిత్ షా గారు ఇయాల సందేశం ఇస్తారు అది ఇనొచ్చి మేము అందరం కూడా వరంగల్ నుంచి దాదాపుగా 5000 మందిని ఇక్కడి నుంచి తరలించి పోతున్నాం అది నొచ్చి ఇక్కడ ప్రతి డివిజన్ లో కూడా ప్రతి కార్యకర్తకు మా కార్యకర్తలందరం సైనికుల నమన వారి ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఓటర్కు చేరేసే కార్యక్రమంలో ఇప్పుడు మేము అందరం పోతున్నాం ఇక్కడ సమస్యలు ఏమన్నా తీసుకోవే వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా వరంగల్ లో మొన్న జరిగిన ఈ డబుల్ ఇండ్ల ఇస్తానన్న దాని కూడా ఇయ్యలేదు మొన్న వరదలు కూడా ప్రతి ఇంట్లో ప్రతి వస్తువు ఏ వస్తువు లేకుండా అందరం నిరాశలైనరు ఎందుకంటే మనం అందరం చూసినాం రాష్ట్రంలోనే వరంగల్ జిల్లాల పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లకు నీళ్లు వచ్చి బియ్యంతో సహా సర్టిఫికెట్లతో సహా ఫ్రిడ్జ్ ఇవన్నీ కాలిపోయినాయి మనందరం చూసినాం ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు న్యాయం జరగలే గవర్నమెంట్ కనీసం 25,000 50,000 ప్రతి ఇంటికి ఇస్తారనుకున్నాం ఏమి ఇవ్వలేదు అది కూడా మన అమిత్ షా గారి దృష్టికి ప్రజల ఇబ్బందులను కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. విజయశ్రీ కాంతితో అశోక్ బిస్కూస్ వరంగల్.